హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్కి ప్రతిరోజు చాలా కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కావచ్చు. సో అటువంటి టైంలో మనకు కాల్ వస్తుందన్నట్టుగా మనకు తెలియాలి అంటే మన మొబైల్కి ఏదో ఒక రింగ్టోన్ అయితే మనం సెట్ చేసుకుంటూ ఉంటాం. సో మీరు ఆబ్వియస్లీ ఎక్కడో దగ్గర వినే ఉంటారు, ఎవరికైనా సరే కాల్ వచ్చినప్పుడు ఆ కాల్ మధ్యలో వాళ్ళ నేమ్ చెప్పి వినిపిస్తూ ఉంటుంది. అంటే కాల్ చేసే వాళ్ళది కాకుండా వీళ్ళ నేమే వినిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాది నవీన్ కాబట్టి నవీన్ నీకు ఎవరో కాల్ చేస్తున్నారు, నవీన్ ప్లీజ్ పికప్ ద కాల్, నవీన్ యువర్ ఫోన్ ఈజ్ రింగింగ్ అని చెప్పేసి ఈ విధంగా నా మొబైల్ చెప్పి వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇటువంటి ఒక రింగ్టోన్ కూడా మీ మొబైల్లో మీరు సెట్ చేసుకోవచ్చు. సో మీ పేరు ఏదైనా సరే, మీ పేరు మీద కానీ, మీ పిల్లల పేరు మీద కానీ, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, ఎవరి పేరు మీద అయినా సరే మీరు అటువంటి ఒక రింగ్టోన్ క్రియేట్ చేసుకుని మీ మొబైల్లో సెట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే వాళ్ళ నేమ్ తోటి అక్కడ రింగ్టోన్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు కనుక పక్కన ఉన్నట్టయితే కంపల్సరిగా ఇంప్రెస్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీరు కూడా ఇటువంటి రింగ్టోన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫైనల్గా మీరు కూడా మీ పేరుతో అటువంటి ఒక రింగ్టోన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దానికంటే ముందైతే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని పైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ నేమ్ తోటి ఒక రింగ్టోన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, రింగ్టోన్ మేకర్ అని చెప్పేసి. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది, మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఈ వీడియో మధ్యలో నేను అప్లికేషన్ యొక్క నేమ్ కూడా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ అప్లికేషన్లో మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి. మీ నేమ్ తోటి మీరు ఒక రింగ్టోన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మై నేమ్ రింగ్టోన్ అని ఉందిగా, దాని పైన ప్రెస్ చేసి మీరు రింగ్టోన్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన సాంగ్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, రింగ్టోన్ మేకర్ అని ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏదైనా మూవీ సాంగ్ని ఆ పాట మందం కట్ చేసుకోవాలి, ఆ పాట మందం నాకు రింగ్టోన్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు దాన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా మొబైల్లో ఉన్న రింగ్టోన్స్ ఇక్కడ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఆ రింగ్టోన్ నాకు ఇక్కడ వచ్చేస్తుంది. అందులో నాకు ఏ పాట అయితే కావాలనుకుంటున్నానో ఆ పాటని మనం కట్ చేసుకొని దాన్ని కూడా రింగ్టోన్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లేదు, ఇప్పుడు మన నేమ్ తోటి మనం రింగ్టోన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్గా మై నేమ్ రింగ్టోన్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇటువంటి ఆప్షన్ వస్తుంది, మీ నేమ్ ముందు ఏం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మన నేమ్ ముందు హాయ్ అని ఉంది, హాయ్ నవీన్ అని చెప్తుంది అనమాట. లేదు, ఇంకా మనకి ఇక్కడ వేరే ఏదైనా కావాలనుకుంటే మీరు వేరే ఏదైనా టైప్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ యాడ్ అని ఉంది కదా, హ్యాడ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డియర్ అని కానీ, మేడం, మిస్టర్, మిస్, సార్ అని చెప్పేసి ఇలాగ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్ నేను హే అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, హే నవీన్ అని అయితే ఇప్పుడు వస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది, దీనిపైన ప్రెస్ చేసి మీరు ఏ నేమ్ తోడైతే రింగ్టోన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ సింపుల్గా నా నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను, మీరు ఇంకా మీకు నచ్చిన ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చివరిలో మీరు చూసినట్టయితే ప్లీజ్ పికప్ ద ఫోన్ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే ఇప్పుడు నా మొబైల్కి రింగ్టోన్ వచ్చినట్టయితే హే నవీన్ ప్లీజ్ పికప్ ద ఫోన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. లేదు, ఇక్కడ దీన్ని చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ యాడ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇక్కడ నుంచి మీకు నచ్చిందని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లీజ్ రిసీవ్ యువర్ కాల్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు, మీరు ఇంకా కస్టమైజ్ చేసి మీరు ఏదైనా కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ పైన ప్రెస్ చేసి మీకు నచ్చింది మీరు టైప్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పటి నుంచి నా మొబైల్ కాల్ వచ్చినట్టయితే హే నవీన్ ప్లీజ్ రిసీవ్ యువర్ కాల్ అని చెప్పేసి నా మొబైల్ అయితే నాకు చెప్పి వినిపిస్తుంది. అలా ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది, ఇక్కడ దీనిపైన ప్రెస్ చేసి హిందీ కూడా ఉంది, ఇంగ్లీష్ ఉంది, మనకు తెలుగు అయితే లేదు కాబట్టి మీరు ఇంగ్లీష్లో క్రియేట్ చేసుకోండి సరిపోతుంది. అలాగే మీకు ఇక్కడ ఏ వాయిస్లో కావాలి, మేల్ వాయిస్లో కావాలా, ఫీమేల్ వాయిస్లో కావాలా, అక్కడ మనకు చెప్పి వినిపిస్తుంది కదా, అది ఏ వాయిస్లో మీకు కావాలో ఆ వాయిస్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఫీమేల్ అయితే ఉండనిస్తున్నాను. తర్వాత ఇక్కడ మీకు మీ పేరు ఎన్నిసార్లు చెప్పాలని చెప్తుంది, ఇక్కడ సింపుల్ నేను 3 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఒక కాల్ కనుక మనకు వచ్చినట్టయితే రింగ్టోన్ కంప్లీట్ అయ్యే లోపు మన నేమ్, మనకి పేరు అనేది మనకు 3 టైమ్స్ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 3 అని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ వాయిస్ వాల్యూమ్ అని అడుగుతుంది, దాన్ని కూడా మీకు నచ్చినట్టు విధంగా సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ విధంగా ఒక 8 వరకు అయితే ఉండనిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనకు ఆ విధంగా చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైనా మ్యూజిక్ కావాలి అనుకుంటే దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని దీని విధంగా సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క దాన్ని ఈ విధంగా ప్లే చేస్తూ వినొచ్చు. ఇక్కడ సింపుల్ ప్లే బటన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే ఈ విధంగా ప్లే కూడా అవుతుంది. సో ఈ విధంగా మీకు నచ్చిందని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ దాన్ని అయితే నేను విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చాలా కూల్గా ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాల్యూమ్ అని అడుగుతుంది, దాన్ని కూడా ఈ విధంగా ఫుల్గా ఉండనిద్దాం. తర్వాత ఇక్కడ స్పీచ్ రేట్ అని ఉంటుంది, వీటిని ఏం చేంజ్ చేయకండి, అదే విధంగా ఉండనివ్వండి. సో ఈ విధంగా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ ప్లే పైన ప్రెస్ చేసినట్టయితే మన క్రియేట్ అయిన రింగ్టోన్ అనేది ఏ విధంగా ఉందో మనకు ప్లే చేసి వినిపిస్తుంది. లేకపోతే ఇక్కడ సింపుల్ సేవ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఈ రింగ్టోన్ ఆటోమేటిక్గా సేవ్ అయితే అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మన రింగ్టోన్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత మన రింగ్టోన్ ఎక్కడ సేవ్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్రియేటెడ్ రింగ్టోన్స్ అని చెప్పేసి, దానిపైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మనం క్రియేట్ చేసుకున్న రింగ్టోన్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి దాన్ని ప్లే చేసి కూడా వినొచ్చు. Hey Naveen, your phone is ringing. Please చూసారు కదా, నేను ఇంత ముందు క్రియేట్ చేసుకుంది, ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంది ఇదన్నమాట. Hey Naveen, please receive your call.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి మ్యూజిక్ కూడా వస్తుంది, మనం సెట్ చేసుకున్న ఆ నేమ్ కూడా చెప్పి వినిపిస్తుంది. ఈ విధంగా నేను ఆల్రెడీ ట్రై చేసి మీకు ఈ విధంగా సెట్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈ విధంగా రింగ్ టోన్ క్రియేట్ అయిపోయింది కదా. ఈ రింగ్ టోన్ని మన మొబైల్ యొక్క రింగ్ టోన్ లాగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ రింగ్ టోన్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ చిన్న పర్మిషన్ అడుగుతుంది, దాని పర్మిషన్ ఇచ్చేయగానే మనకు రింగ్ టోన్ లాగా సెట్ అయిపోతుంది అనమాట. సో చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళి వేరే వేరే పేర్స్ మీద వేరే వేరే రింగ్ టోన్స్ క్రియేట్ చేసుకొని మీ మొబైల్లో ఉన్న ఒక్కొక్క కాంటాక్ట్కి ఒక్కొక్క రింగ్ టోన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు రింగ్ టోన్ సెట్ యాజ్ రింగ్ టోన్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ మనకు సెట్ యాజ్ కాంటాక్ట్ రింగ్ టోన్ అని చూపించింది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే పర్టికులర్గా ఒక కాంటాక్ట్కి ఒక రింగ్ టోన్ అయితే మనకు సెట్ అయిపోతుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ యూజ్ చేసి మీరు కూడా మీ మొబైల్లో మీ నేమ్ తోటి ఒక రింగ్ టోన్ క్రియేట్ చేసుకొని మీ మొబైల్ యొక్క రింగ్ టోన్ లాగా సెట్టింగ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది, ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్గా మీ ప్లేస్టోర్ని ఓపెన్ చేసి మై నేమ్ రింగ్ టోన్ మేకర్ అని చెప్పేసి ఈ అప్లికేషన్ మీరు సర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.